హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, పాపకి వ్యాక్సిన్ వేసిన నెక్స్ట్ డే అండి. పాప అయితే ఫీవర్తోనే ఉంది, కానీ సిరప్పులు పోసాను. పాప పడుకుంది, ఇంకా సిరప్పులు పోస్తే మత్తు వచ్చింది కదా, వామితింగ్స్ చేసేసుకొని పడుకుంది. ఇంకా పాప పడుకున్నప్పుడే నేను పని చేసుకోవాలని కదా అనేసి నేను ఇంకా బాగా హెడ్ఏక్ వస్తుందండి. ఎందుకో తెలీదు, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఆ వేడి కంటే అసలు తలలో అయితే వేడి కురుపులు వచ్చేసాయి, అంత వేడి వచ్చేసింది. సో ఇంకా బాగా హెడ్ఏక్ వస్తూ ఉంటే టీ పెట్టుకొని తాగుదామనేసి టీ తాగుతున్నాను. అందులోకి బిస్కెట్లు అయితే కొంచెం బాగుంటాయి కదా అనేసి ఎప్పుడో 10 ఇంటికో 12 ఇంటికో తింటానండి మార్నింగ్ అన్నం అయితే. నేను ఇంకా పని సరిపోయింది కదా ఇంట్లో, అందువల్ల నేను 11 ఇంటికి 12 ఇంటికి అలా తింటూ ఉంటాను. ఒక్కొక్కసారి 1కి కూడా తింటాను, ఎందుకంటే పిల్లలు అన్నీ నేనే చేసుకోవాలి. పిల్లలకి స్నానం అది ఇది నేనే పోసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము జావ అనేది తాగుతామండి, జొన్నల జావ. అది సమ్మర్ కాబట్టి తాగితే చాలా బలంగా ఉంటారు మన పూర్వీకులు, మన వెనకటి వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఇదే తాగి చాలా గట్టిగా ఉంటారు. సో మా అమ్మకి షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మా అమ్మ అయితే ఇదే తాగుతుంది. కొంచెం మా అమ్మకైతే హెల్త్ అనేది బాగుంటుంది, అందువల్ల మేము కూడా తెచ్చుకున్నాం. అందరం బయటికి పనికి వెళ్ళే వాళ్ళు కదా, ఎండకి బాగా అలసిపోతారనేసి నేనైతే జావ అనేది ఇక్కడ కాస్తున్నాను. ఫస్ట్ ఒక 2 చెంబులని వాటర్ అయితే తీసుకున్నాను, అందులో సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం రైస్ ఎలా వండుకుంటాము అంటే బాగా మరగాలి. ఆ నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ నీళ్ళు అనేది వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను జొన్నల్ని మేము సపరేట్గా తీసుకున్నాము. తీసుకొని వాటిని ఇసురు రాయితో మేము ఇసురుకున్నాము, మిక్సీ పట్టుకోలేదు. బాగా ఇసురుకోవద్దు, ఎందుకంటే అంటే అక్కడక్కడ అవి తగులుతూ ఉండాలి. బాగా అంటే మిక్సీ పట్టుకున్నాం అనుకుంటే మెత్తగా అయిపోతుంది, అప్పుడు ఏమనిపించదు. సో కొంచెం ఉంటే కొంచెం అంటే పంట కింద తగులుతూ ఉంటే ఇంకా అన్నంలాగా అలా మెత్తగా మంచిగా ఉంటుంది. అందువల్ల కొంచెమే మామూలుగా ఇసురుకోండి. అలా ఇసుకున్న తర్వాత నేను ఒక పౌడర్ని, జొన్నపిండిని ఒక దాంట్లోకి తీసుకున్నాను. మనం డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో వేసేస్తే పిండి అనేది ముద్దలు కట్టి అసలు బాగోదు, ముద్దలు ఉంటుంది. అందువల్ల నేను ఒక చల్లటి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళు అందులో పోసేసి పిండిలో పోసేసి మంచిగా కలుపుకున్నాను ఆ పిండిని అనేది. సో ఇక్కడ ఏంటంటే మా పాప నాకు బాగా అలవాటైపోయింది, నేను లేకపోతే ఉండలేకపోతుంది. అసలు పడుకోబెట్టినా ఏడుస్తుంది, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళట్లేదండి. ఎందుకంటే 10 దాకా మేమిద్దరమే ఉంటున్నాం కదా, మాతో ఎవరు ఉండట్లేదు. పాప అనేది ఇప్పటి నుంచే అంటే మనుషుల్ని గుర్తుపడతా ఉంది, అమ్మెవరో నానెవరో తెలిసిపోతా ఉంది. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఏడుస్తుంది. ఇక్కడ వచ్చేసైతే ఇంకా పాప లేచింది, ఇందాక పడుకుంది కదా, పాప లేచింది. నేను పని చేసుకునేసరికి అంట్లు తమ్ముకొని వచ్చేసరికి లేచింది. ఇంకా తనని పడుకోబెట్టంటే అసలుకే నిన్న మొన్నంతా ఏడ్చుకుంటూ ఉంది. తనని ఇంకా ఏడిపోయడం నాకు అస్సలు నచ్చలేదు అసలుకి. అందుకే ఎంత కష్టమైనా పర్లేదు, నేనే ఎత్తుకొని పని చేసుకుంటాననేసి ఎత్తుకొని ఇంకా తననైతే ఇంకా జాబ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా మంచినీళ్ళు అయితే ఫ్రెండ్స్ పొద్దుటే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత 1-2 చెంబులు వాటర్ అయితే తాగుతాను, అంత బాగా వాటర్ అయితే సమ్మర్లో అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా పాపకైతే ఇంకా అలానే ఉంది, ఫీవర్గా ఉందనేసి ఇంకా మేము కూర్చొని అక్కడ గుమ్మంలో కూర్చున్నాము, అసలు ఏం చేద్దాము అన్నట్లు. ఇక్కడ వచ్చేసి పాపతో నేను చిన్నగా అలా వేపిస్తున్నాను, అంటే కొంచెం బాగుంటుంది కదా చిన్నపిల్లలతో అలా అల్లరి చేస్తూ ఉంటే. అసలుకి నేను అల్లరి పిల్లని, చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో మా పాప అయితే. సో మా ఫోన్ ఏంటండి అంటే ఒక ఫోన్లో ఒక విధంగా ఉంటాం మేము, బయట వచ్చేసి ఒక విధంగా ఉంటాము. ఫోన్లో చూసుకుంటే అసలు నేనేనా అనిపించింది, అబ్జర్వ్ చేసే ఉంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇక్కడ వచ్చేసి అంటే లైఫ్ అనేది పిల్లలు లేకపోతే చాలా బోర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మన లైఫ్కి మీనింగే ఉండదు, అసలుకి మనం ఎవరి కోసం ఉంటుందో కూడా తెలియదు. నాకైతే పిల్లలు లేకపోతే వామ్మ అసలు నాకు మనిషి అసలు మా పాపని 1 నిమిషం చూడకపోతే అస్సలు మంచిగా అనిపించదు. ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్ అనేది ఎంతగా బాయిల్ అయిపోతుందో, అలాంటి టైంలో మనం ఆ మిక్స్చర్ అది కలుపుకున్న దాన్ని అందులో పోసేసుకోవాలి. ఏమన్నా అడుగున మిగిలిపోయి ఉంటుంది కదా,
పిండి ఆ పిండిలో కొంచెం కొన్ని వాటర్ పోసుకొని పోసుకొని ఇంకా గంట పెట్టి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. ఇదైతే అసలు గడ్డలు అయితే కట్టదేలే ప్రాసెస్ చేసుకుంటే, ఎందుకంటే పిండి మనం డైరెక్ట్గా హాట్ వాటర్లో వేయట్లేదు, మామూలుగా చల్లని నీళ్ళలో కలుపుకొని మామూలుగా హాట్ వాటర్లో వేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది ఉండలు ఉండలు అయితే అస్సలు కట్టదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను సిమ్లో పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మరిగిపోతుంది. నేను ఏం చేసుకున్నానంటే, మీకు వీలుంటే అన్నం ముంచుకుంటారు గంజి ఉంటుంది చూడండి, అదైనా పక్కకు పెట్టుకోండి, లేకపోతే మజ్జిగ ఉంటుంది చూడండి మజ్జిగ, అదైనా వేసుకోవచ్చు. ఇందులో బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా ఇంకో ఇలా వచ్చినాయి కదా, ఇలా వచ్చిన తర్వాత మనం దింపేసుకోవాలి. ఏంటంటే చిన్న చిన్నగా జొన్నలు ఇలా అన్నం లాగా ఉన్న జొన్నలు అనేది ఉడికిపోయింది, మంచిగా సాఫ్ట్గా ఇట్లా మెత్తుకుంటే ఇట్లా ఇట్లా ఒత్తితే మంచిగా అయిపోయి వంట మెత్తగా అయిపోయి బాగుంటుంది. ఇందులో వచ్చేసి నేను చెప్పాను కదా, అన్నం వంచుకున్న గంజైనా కూడా లేకపోతే పెరుగైనా కూడా వేసుకోవచ్చు. పెరుగు అంటే ఎలాంటి పెరుగు అంటే కొంచెం 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 పుల్లగా ఉండే పెరుగు, బాగా పుల్లగా ఉండదు కాదు, కొంచెం కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి మాకు చెప్పాను కదా పెరుగు ప్యాకెట్లే అని, మేము పెరుగు మాకు పాలు దొరకవు అనేసి. సో నేను ఇక్కడ కొంచెం పొయ్యి కట్టేసుకున్న తర్వాతే మీరు పెరుగు అనేది పోసుకోవాలి. మంచిగా ఇంకా గంట పెట్టి మంచిగా తిప్పేసుకోవాలని మొత్తం అయ్యేదాకా. చూడండి టేస్ట్కి మాత్రానికి ఇది ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. అది తాగితే నేను ఒక 5 డేస్ నుంచి తాగుతున్నాను, అసలు ఎక్కడ లేని యాక్టివ్గా అనిపిస్తూ ఉంది. ఎంత గట్టిగా ఉంది అంటే బాడీ ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉందని అనిపిస్తుంది. ఎంత పని అంటే చెప్పలేనంత పని నాకు, అయినా కూడా ఇది తాగితే మంచిగా యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పాప ఇంకా బాగా ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను తనని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే నాకు ఇలా ఎలానో చూస్తూ ఉంది, అమ్మ ఎందుకు ఏపించావమ్మా నాకు అన్నట్లు చూస్తూ ఉంది. చేతులు పట్టుకొని చూడండి ఎలా ఆడుకుంటుందో. నాకైతే అమ్మా అసలు చెప్పలేనంత బాధ అనిపిస్తుంది. అసలు నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అమ్మ ఏంటో అదేంటో పిల్లలు ఏంటో అని అనుకునేదాన్ని, కానీ అసలు పిల్లల వాల్యూ మనకు తల్లులు అయిన తర్వాతే తెలిసింది. అమ్మ పేకు బంధం అంటే ఇలా ఉంటుందా అనిపించింది. అక్కడ చూడండి కాలు అయితే ఎంత వాసిపోయిందో. నాకు ఎక్కువగా పాప అనేది అలవాటు అండి, బాగా నాతోనే ఉంటుంది కాబట్టి నన్ను బాగా గుర్తుపట్టిద్ది. ఎవరి దగ్గర అంత ఉండదు, ఆయన ఎవరు ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు అందుకే ఉండదు. సో ఎవరు లేనప్పుడు ఇంకా దేవుడే దిక్కు అంటారు కదా. సో నా లైఫ్లో జరిగే నేనైతే చెప్తున్నాను, మీరు సింపతి యూజ్ చేస్తుంది ఈమె అనుకున్నా పర్లేదు, నా లైఫ్లో ఏ జరుగుతున్నాయో నేను అయ్యే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంత అసలు ఫీవర్ వచ్చినా కూడా ఎందుకు నానా నీకు అంత హైపర్ యాక్టివ్గా అట్లా చేస్తున్నావు అని, అసలు అంత ఫీవర్తో కూడా ఆ పిల్ల అలా చేస్తా ఉంటే నాకు అసలు నవ్వు వస్తుంది, అసలు ఏడవాలో నవ్వాలి అర్థం కావట్లేదు. సో నిన్న 10 దాకా పాపను ఎత్తుకొని ఉండడమే సరిపోయిందబ్బా. అసలుకి పిల్లలంటే అసలు ఒక పెద్ద పిల్లలు పుట్టడం అనేది ఎంత పెద్ద గొప్ప వరం తెలుసా, అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది. ఏమైనా తప్పుగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి అబ్బా, అసలు పిల్లలు లేకపోతే మనకి లైఫ్ లేదు, ఫ్యూచర్ లేదు. ఆడదానికి అందం ఏంటో తెలుసా అండి, అమ్మ అవ్వడమే తనకు ఆడదానికి ఉన్న అందం. అసలుకి అమ్మ కాకుండా ఉండడం అనేది అసలు అది అందమే కాదు. అసలు ఇక్కడ వచ్చేసి పాపకి స్నానం చేయించకూడదు కదా, ఫీవర్గా ఉందనేసి, ఇది సమ్మరు అలా ఉంచేస్తే పాప అనేది చికా చేసేసుకొని ఉంటుందనేసి నేను
హాట్ వాటర్ లో ఒక క్లాత్ వేసేసి వాళ్ళంతా తుడుస్తున్నాను. ఎందుకంటే స్నానం చేయించామనుకోండి కొంచెం ఏమన్నా ఫీవర్కి ఏదన్నా అవుతుందేమో అనేసి స్నానం చేయించలేదు నేను. మరి నాకు తెలిసింది అయితే నేను చేశాను, స్నానం చేయించకుండా క్లాత్ పెట్టి తుడిసేసాను. అసలు మా పాపకి చాలా ఉక్కపోతే, అసలు ఉక్కపోతే మా పాపకనే కాదండి అమ్మా ఎండలు కొడుతున్నాయి. అసలు మీరు నమ్మర్లే కానీ అసలు ఈ ఎండలకి అమ్మో అసలు ఎట్లుండాలో నాకు అర్థం కావట్లేదు. ఈ నెలలోనే స్టార్టింగ్లోనే ఇంతగానం కొడతా ఉంటే రాను రాను ఇంకా మంచి నెలలు ఉన్నాయి కదా సమ్మరు, ఇంకా ఎప్పుడు ఎలా కొడతాయో. వీటికి తోడు ఈ కరోనా అండి. కరోనాకి ఉన్న వాళ్ళంటే ఉండొచ్చు బ్రతకొచ్చు, కానీ మాలాంటి వాళ్ళు చేసుకుంటేనే తినే వాళ్ళు ఎలా ఉంటారో ఏమో. పోయిందనుకున్న కరోనా మళ్ళీ వస్తుంది. అసలు ఏంటో ఈ కరోనా వల్ల మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చూడండి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మా పాప అసలుకి ఎమ్మ పొట్టలో ఎమ్మ తన్నేస్తుంది, ఎమ్ అసలు కాళ్ళు పెట్టి తన్నేస్తుంది, తన్నకు నానా అన్న కూడా తన్నేస్తూ ఉంది. తనకేం తెలుసు కదా, ఒకవేళ పెద్ద పిల్ల అయితే మా అమ్మకి నొప్పి వచ్చిద్దేమో అనేసి ఆలోచించేది, తనకేం తెలుసు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క అన్నయ్యకి తమ్ముడికి చెల్లికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పడిపోయిందనుకున్న నా ఛానల్ని మీ ద్వారా ఎంతగానో నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీకు ఏమిచ్చిన నా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ అండి అందరికీ, పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా వ్లాగ్ అనేది చూడండి కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా నాకు ముచ్చట చెప్తుంది మా పాప. ఎప్పుడు చూసినా కూడా ఇంకా మేమిద్దరమే అండి, ఇంకా మాతో ఎవరు ఉండరు ఎవరు రారు. ఇంకా మా ఏంటంటే ఏ కాకిగా మేమిద్దరమే ఉంటాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాంలే కానీ మా హస్బెండ్ అయితే వద్దు 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 అని అంటున్నారు. మీ ముందే అడిగి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి.